హాయ్ గేస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు ప్రివ్యూ చూశారు కదా అది ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది అది ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అనేది క్లియర్గా చెప్తాను వీడియోకి సంబంధించిన సాంగ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది యాప్ నేమ్ వచ్చేసి విఎన్ అప్లికేషన్ అన్నమాట ఇది ప్లే స్టోర్లో కొట్టినా మీకు వస్తుంది ఇది మీరు ఫస్ట్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఈ మీ ఫొటోస్ పెట్టుకొని ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అనేది క్లియర్గా చెప్తాను దీనికోసం యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ప్లస్ లైకర్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫోటో వీడియో అని ఉంటుంది ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఇక్కడ మన కార్నర్లో ఒక సెట్టింగ్ గేర్ అయి కానీ ఉంటుంది దీని మీద అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు టైం డ్యూరేషన్ ఉంటుంది ఇది వచ్చేసి ఇక్కడ మీరు ఒక సెవెంటీ టూ అనేది ఎగ్జాక్ట్గా పెట్టుకోండి ఒక సెవెంటీ టూ పెట్టుకొని ఇలా మళ్ళీ బ్యాక్ వచ్చేయండి ఒకసారి బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చిన ఫొటోస్ అయితే ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎగ్జాక్ట్లీ సెవెన్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే సెవెన్ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ సెవెన్ ఫొటోస్ అయితే అయిపోయాయి అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కింద ఆరో సింబల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది తర్వాత ఇక్కడ మీరు ఆడియో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆడియో కోసం ఇక్కడ మనకు ఆడియో సింబల్ కనబడుతుంది కదా ఇక్కడ ఆడియో సింబల్ మీద క్లిక్ చేసుకోండి ఫస్ట్ది తర్వాత మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోండి ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఆడియో ఉంటుంది కదా దాన్ని చూజ్ చేసుకోండి ఇలా క్లిక్ చేయగానే ప్లే అవుతుంది ప్లే అయిన తర్వాత ఇక్కడ మనకు చూజ్ అనగానే ఆడియో అనేది వచ్చేస్తుంది ఇక్కడ మనకు కింద రైట్ టిక్ ఇచ్చేయండి ఇచ్చేయగానే మనకు ఆడియో అనేది యాడ్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఈ క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు కింద ఎఫ్ఎక్స్ అని ఉంటుంది ఈ ఎఫ్ఎక్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లాక్ ఉంటుంది ఈ బ్లాక్ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీకు వైట్ కావాలంటే వైట్ కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం నేనైతే బ్లాక్ పెట్టుకుంటున్నాను తర్వాత ఓకే మీద ట్యాప్ ఇవ్వండి తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి మళ్ళీ ఇక్కడ కింద ఎఫ్ఎక్స్ అని ఉంది కదా ఈ ఎఫ్ఎక్స్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ చేసుకోండి ఈ విధంగా స్క్రోల్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ జింటర్ డౌన్ అని ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు నచ్చిన ఇదే అని కాదు మీకు నచ్చింది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు నాకైతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ ఇదే ఎఫెక్ట్ నడుస్తుంది కాబట్టి నేను ఈ ఎఫెక్ట్ అయితే ఇస్తున్నాను ఇదే విధంగా మీరు ఎన్నైతే ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నారో అన్ని ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ అనేది ఇచ్చేయండి ఈ నేను ఇచ్చిన ఎఫెక్ట్ ఇవ్వాలని లేదు మీకు నచ్చిన ఇలా సెలెక్ట్ చేసుకుంటే దీంట్లో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి మీకు నచ్చిన ఎఫెక్ట్ ఇవ్వచ్చు నేనైతే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది కాబట్టి ఇదే ఎఫెక్ట్ ఇస్తున్నాను నేను అన్ని ఫొటోస్కి అయితే ఇదే ఎఫెక్ట్ ఇస్తున్నాను ఇక నేను అయితే అన్ని ఫొటోస్కి చేశాను ఓకే మీద ట్యాప్ ఇచ్చాను ఆ తర్వాత ఇక్కడ మనకు లాస్ట్లో ఒక బ్లాక్ లేయర్ ఉంటుంది దీన్ని క్లిక్ చేసుకొని డిలీట్ చేసేయండి డిలేట్ చేసిన తర్వాత ఫ్రంట్లోకి వచ్చేయండి ఇక్కడ మనకు పైన ఒరిజినల్స్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు నైన్టీన్స్ టు సిక్స్టీ రేషియో అయితే సెలెక్ట్ చేసుకొని ఇటు సైడ్కి ట్యాప్ ఇవ్వండి అది వెళ్ళిపోతుంది ఇప్పుడు మనకు వీడియో అయితే టోటల్గా అయిపోయింది ఒకసారి ప్లే చేసుకొని చూసుకుందాం మనకు ఈ విధంగా అయితే వీడియో వస్తుంది చాలా సింపుల్గా ఎడిటింగ్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలంటే పైన మనకు ఎక్స్పోర్ట్ అని ఉంది కదా ఈ ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ ఒరిజినల్ అని ఉంటుంది దీన్ని ఆన్ చేసుకొని ఇక్కడ కింద రైట్ టిక్ ఇచ్చేయండి రైట్ టిక్ ఇచ్చేసిన తర్వాత ఇది హండ్రెడ్ పర్సెంట్ కాగానే మనకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు టైటిల్ ఏమైతే కావాలో ఆ ఫై టైటిల్ నేమ్ ఇచ్చేయండి ఇచ్చేసి ఇక్కడ మనకు సేవ్ టు ఆల్బమ్ మీద క్లిక్ చేసుకోగానే వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ